బాగుందండి, బాగుంది సైన్ అప్ చాలా బాగుంది. వెంకటేష్ గారు ఎలా చేశారు? వెంకటేష్ గారు చాలా బాగా చేశారు, బాగా చేశారు కదా వెంకటేష్ గారు? చాలా బాగా చేశారు. అంటే మన రాణానాయుడు డిసప్పాయింట్ చేసింది, చాలా మంది అయిపోయింది వెంకటేష్ గారు పని అన్నారు ఈ సినిమాతో కంపేర్. లేదండి, వెంకటేష్ గారు ఇక్కడ మాత్రం చాలా చాలా మెచ్యూర్డ్ గా, ఆయన ఏజ్ కి తగ్గట్టు రోల్ ఇది, ఆయన ఏజ్ కి తగ్గట్టుగానే కనిపించారు. వాళ్ళ డాటర్ తో ఉన్న సీన్స్ కూడా, సెంటిమెంట్ కూడా అంతే బాగా పండించారు. యాక్షన్ ఎంత బాగా పండించారో సెంటిమెంట్ కూడా. నాకు మధ్యలో కొంచెం లాస్ట్ కి, అంటే నేను చెప్పను కానీ లాస్ట్ కొంచెం ఏడుకోవచ్చింది. మీరే చూడండి ఈ సినిమా బాగుంది. ఈ సంక్రాంతి సినిమాలో నిలుస్తుంది అంటారా? సంక్రాంతి సినిమాలో సైన్ ఎక్కడ బోర్ కొట్టలేదు సినిమా. యాక్షన్ వైలెన్స్ ఉంది, వైలెన్స్ అయితే ఉంది మూవీలో. సెకండ్ హాఫ్ బాగుంది బికాస్ ఫస్ట్ హాఫ్ లో పూర్తిగా ఇంకా మనకి స్టోరీ తెలియలేదు కాబట్టి ఫస్ట్ హాఫ్ ఓకే నడుస్తుంది అనుకున్నాం టైం పాస్ కి. బట్ సెకండ్ హాఫ్ లో అంతా ఒక్కొక్కటి బయటపడేసరికి బాగుంది. ఒక హీరోయిన్ స్కోప్ ఉన్న మూవీ. అయ్యో డెఫినెట్లీ, అమ్మాయి పేరు శ్రద్ధ శ్రీనాథ్, చాలా బాగుంది, చాలా బాగా చేసింది. జెర్సీలో కూడా చేసింది కదా అమ్మాయి, యాక్టింగ్ చేస్తే ఇలా ఇగో ఇవన్నీ నరాలు కూడా కనిపిస్తాయి, అంత డీటెయిల్డ్గా చేస్తుంది అమ్మాయి యాక్టింగ్. అమ్మాయికి అంటే ఎక్స్ప్రెషన్లో, ఎక్స్ప్రెషన్తో చెప్పేయచ్చు అమ్మాయి ఏమి ఎమోషన్ చూపిస్తుంది. బేబీ గాయత్రి ఎలా చేసి, గాయత్రి తనకి ఎంత వర్క్ చేయాలో అంత వర్క్ చేసి. కామెడీ అంత లేదు ఇందులో, కామెడీ కాస్త పండించారంటే అది ఆ విలన్ నవాజుద్దీన్ సిద్దికి గారు. వెంకటేష్ కామెడీ, వెంకటేష్ నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేయొద్దు, బట్ వెరీ మెచ్యూర్డ్ క్యారెక్టర్. ఫాదర్గా చాలా బాగా చేశారు, డాటర్ని ఎలా కాపాడుకుంటాడు అనేది స్టోరీ. అంటే పాప కోసం సైకోలా బిహేవ్ చేశారు. సైకో ఇస్ జస్ట్ ఫ్రమ్ హిస్ నేమ్, సైందవ్ కోనేరు ఇస్ హిస్ ఫుల్ నేమ్, సో సైకో. మన డైరెక్టర్ పేరు కూడా శైలేష్ కోలాను కదా, సైకో అలా ఏదో పెట్టుకున్నారు సైకో అని. బట్ హీస్ నాట్ ఎ సైకో, నో హీస్ నాట్ ఎ సైకో, చాలా మెచ్యూర్డ్ పర్సన్ వెంకటేష్. రేటింగ్ ఎంత ఇస్తారు? పర్లేదు బ్రో, హెబీ యావరేజ్ మూవీ. అయితే వెంకటేష్ గారి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. పాజిటివ్స్ అయితే వెంకటేష్ గారి క్యారెక్టర్, నవార్జున్ గారి క్యారెక్టర్, యాక్షన్ సీన్స్, జాన్విక్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ రాసుకోవడం. సెకండ్ హాఫ్ ఏంటంటే జాన్విక్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ రాసుకున్నప్పుడు ఎమోషన్ని ఆ క్యారెక్టర్ డామినేట్ చేస్తున్నప్పుడు ఆ ఎమోషన్ అనేది వర్కౌట్ కాకపోతే ల్యాగ్ అవుతుంది. ఇక్కడ అదే జరిగింది. సో సెకండ్ హాఫ్ అనేది క్లైమాక్స్ ల్యాగ్, ఓవర్ ల్యాగ్ అనిపించేస్తుంది మనకి. సో దానివల్ల ఏమవుతుందంటే హెబీ యావరేజ్ గా నిలుస్తుంది సినిమా. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఉంటుంది, బట్ కుడ్ బి బెటర్ అనిపించింది నాకు. ఓవరాల్గా మూవీ అయితే హెబీ యావరేజ్. హనుమాన్ విన్నర్, సైంధవ్ రన్నర్ అప్ యాజ్ ఆఫ్ నౌ. యాజ్ ఆఫ్ నౌ అని అందుకే ఈరోజు యాజ్ ఆఫ్ నౌ. రేపు అది ఫ్యామిలీ ఆడియన్స్ అట్రాక్ట్ చేసే సినిమాగా అనిపిస్తుంది. ఈ సైంధవ్ కూడా సోలో రిజల్ట్, ఓటీటీ కుడ్ బి బెటర్ రిజల్ట్.